ఎక్కడ తీసుకుపోతున్నాడు అబ్బా వీడు? రామా ఏంది ఇదంతా? ఇంత పైన ఏముందబ్బా? అమ్మో దేవుడు ఉన్నాడు స్వామి స్వామి. కోనేరు మా 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 ఏం చేస్తున్నావు? అయ్యో కోనేట్లో నీళ్ళు తలపైన వేసుకుంటున్నాను రా. ఇది రెస్టారెంట్ మా, గుడి కాదు. గుడి కాదా? అదు మరి కోనేరు ఉంది. ఇది స్విమ్మింగ్ పూల్ మా. కోనేరు అనుకున్నా. ఏంద్రా ఇదంతా? మా గట్టిగా రవద్దు మా, ఇది రెస్టారెంట్. మరి అక్కడ దేవుడు ఉన్నాడు. అయ్యో పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో ఇలాగే ఉంటాయమ్మా, తినుమా. ఏందో అంత అయోమయంగా ఉంది. మా ఏం చేస్తున్నామా? అన్నం పెట్టుకుంటారా? స్పూన్తో పెట్టుకోమా. కర్మ నానమ్మ. నెయిల్ కట్టర్ ఎక్కడ ఉంది? పక్కన కబోర్డ్ లో ఉంది చూడమ్మా. ఆ సరే. ఏయ్ శుక్రవారం కూడా గోల్ కట్ చేసుకుంటావండి. అయితే ఏంది నానమ్మ, ఇంకొంచెం ఉంది నానమ్మ. రేపు చేసుకుందా. ఏం నానమ్మ, ఎప్పుడు గోంగూర పప్పు తోటకూర పప్పు. ఈరోజు నాకు చికెన్ కావాలి. ఈరోజు శనివారం చికెన్ గీకెన్ అనేది పై పాల్గొడతాను. వాళ్ళ ఇంట్లో రోజు చికెన్ ఉంటుంది, నేను చికెన్ పప్పు. అందుకే అంత సవ్యంగా పెరిగిన. ఏం నానమ్మ, మంగళవారం చుట్టూ కట్ చేసుకుంటావా? నానమ్మ ఎప్పుడు ఇంతే. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే బాగుండా. పడుకోడానికి వేళ పాలేదా? పడుకోడానికి వేళ పాలేంటి నానమ్మ? సాయంత్రం ఇప్పుడు పడుకోడులే. ఏయ్ స్కూల్ డ్రెస్ ఇప్పిపో. రేపు హాలిడేలే నానమ్మ. ఎందుకు? రాఖీ పండగ కదా నానమ్మ. మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ అన్నలు తమ్ముళ్ళు అందరూ ఉన్నారు. రాఖీ కట్టి గిఫ్ట్స్ కూడా ఇప్పించుకుంటారు. మరి నాకెవరున్నారు? నీకు కడుతున్నా. మన దుర్గా ఉన్నాడు కదమ్మా, వాడు కూడా నీకు అన్నలాంటాడే కదా. అవును కదా, ఉండు. ఎక్కడికే రాఖీ తెచ్చుకుంటా. ఏంది నానమ్మ, ఇవన్నీ ఇంకా రాలేదు. రారా దుర్గా, నీకు 100 ఏళ్ళ లైఫ్ నీ చెల్లెలు కలవరిస్తాందమ్మా. అబ్బో అయ్యో నీ తొందరగాల, ఫస్ట్ కూర్చొని అమ్మా. అయ్యో ముందు బొట్టు పెట్టే. నా గిఫ్ట్ తా, నా గిఫ్ట్ తా. అయ్యో నోరు తీర్చేయ్. కళ్ళు మూసుకొని చేతులు చాచలహరి. పెద్ద గిఫ్ట్ తెచ్చినట్టున్నాడు. నా గిఫ్ట్ అన్నా. అయ్యో వాడికి ఉద్యోగమా సద్యోగమా, ఏం గిఫ్ట్ ఇస్తానులేమ్మా. ఇంకా ఏమి అట్లా కూర్చున్నావు? స్కూల్ టైం గల ఈ రోజు హాఫ్ డేనే కదా నానమ్మ. ఎందుకు? అబ్బా ఆగస్ట్ 15 కదా, అయితే స్కూల్ కి వెళ్ళాలి కదా. క్లాస్ లో జరగవు నానమ్మ, జెండా ఎగరేసి జనగణమన బాడీస్ వచ్చేసేదే కదా. ఆడబోతాలే. అలా అనుకూడదమ్మా, ఎందరో మహావీరులు వారి ప్రాణాలు సైతం అర్పించి మనకి ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. అలాంటి మహానుభావులందరినీ స్మరించుకునే రోజు ఇది. కులమత జాతి భేదాలు లేకుండా మన భారతీయులందరూ కలిసి జరుపుకునే ఏకైక పండగమా ఈ స్వాతంత్ర దినం. ఆ మహానుభావులందరినీ స్మరించుకుని మన జాతి పతాకాన్ని ఎగరేసి మన జాతీయ గీతం పాడుకుని నేను భారతీయుని, నాది భారతదేశం అని గర్వంగా చెప్పుకునే దినమమ్మా ఈ రోజు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే నానమ్మా. అయ్యో అయిపోయింది. లహరి కాఫీ పొడి తీసుకురాపమ్మా. నేను చదువుకుంటానులే. పెద్ద ఎంబీబీఎస్ అనుకుంటాను నీ అమ్మా. A few moments later. లహరి చెట్లో కొన్ని పూలు కోసుకొని రాపమ్మా. ఆడ పెట్టినానమ్మా, మళ్ళా కోసుకొని వస్తా. తర్వాత తెస్తానంటే ఇంకా తాను అర్థం. ఈ నాన్నమ్మ ఎప్పుడు అప్డేట్ అవుతుందో ఏమో. అయ్యి సొంపప్పుడి నానమ్మ అడుగుదామా? నానమ్మ కాఫీ పొడి తెచ్చిచ్చేదా? తెచ్చుకున్నావా నానమ్మ? మరి బయట సోంపాపిడి వచ్చింది 10 రూపాయలు ఇవ్వవా? చిల్లర లేదమ్మా. నేను తెచ్చేసాలే నానమ్మ. చిల్లర లేదు అంటే డబ్బులు ఇవ్వను అని అర్థం. ఈ పిల్ల ఎప్పుడు తెలుసుకుంటుందో ఏమో. మాట్లాడలేదు, నాకే కొడుతుంది అమ్మా. మైనస్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ మైనస్ ఏబి. ఏంది నువ్వు చదువుకుంటానేది? మ్యాథ్స్. మ్యాథ్స్ ఎవరిని బట్టి కొడతారా? ప్రాక్టీస్ చేస్తాను కానీ. నేను అన్ని ఇట్లే బట్టి కొడతా. ఎవరంటారబ్బా? ఎప్పుడు లేని బయటకు పోయి మాట్లాడుతుంది. హలో బాగున్నావమ్మా? ఎన్ని రోజులకు గుర్తొచ్చినానమ్మా నీకు నేను.
నా మనవడు ఎట్లున్నాడు? అవునా? సరేమా, సరే సరే, నా మనవడు వస్తున్నాడు. ఫోన్ ఎవరు నాన్నమ్మా? అదేనే, నీ పెద్దత్త శారద ఉండే కదా. ఏం ఇప్పుడేం లేదా? అద్దో, అట్లాంటి మాటలతోనే నీతో వచ్చింది నాకు. అబ్బో, ఏమక్ కూతురని కానీ ఏమక్ పుడుచుకొచ్చింది కోపం. సరేలే, ఇప్పుడు ఏమంట? మీ శారద అత్త కొడుకు వస్తున్నాడంటనే. ఎందుకు? వాడికి మన ఊరు కాలేజీలో సీట్ వచ్చిందంటమా, రేపు వస్తున్నాడంట. రాణి, వాడికి వచ్చిస్తా. రామా, జడేస్తాను. ఏంటికి? ఏం స్కూలే బావా? ఏమ మనవాడు వస్తానంటే సండే కూడా స్కూల్ పంపిస్తాదేమో. ఈరోజు సండే కదా. A few moments later. వచ్చేవాడు ఎవడో గాని ఏమని పట్టలేకుండా ఇంట్లోకి రాడా, వచ్చి కూర్చో. అది కాదే, పొద్దుననుగా బయలుదేరినాడంట. ఆడున్నాడో ఏమో. వాడేం చిన్నపిల్లాడు కాలే, వాడు వీడు అనుకుంటుందమ్మా బావని. మర్యాదకు మాట్లాడిచ్చాలి. ఇంత పెద్ద ఇల్ల బ్రో, ఇది మా అమ్మమ్మ గారి ఇల్లేనా? మీ అమ్మమ్మ గారు ఎవరో నాకు తెలియదు, కానీ నువ్వు చెప్పిన అడ్రస్ మాత్రం ఇదే. అనంతపూర్లో ఈ ఇల్లు ఫేమస్, ఈ ఇంట్లో ఉండే మనుషులు ఫేమస్, నాకు బాగా తెలుసు. ఓకే ఓకే బ్రో. బ్రో, నా డబ్బులు బ్రో. ఉండు బ్రో, మా అమ్మమ్మ గారు వచ్చిస్తారు. అమ్మమ్మ. బ్రో, ఆవిడే బ్రో బ్రహ్మరామ గారు. అవునా? హాయ్ అమ్మమ్మ. ఎవడొచ్చినాడమ్మాడు? మేడం, నా డబ్బులు ఇస్తే నేను పోతాను మేడం. నానమ్మ, నో డౌట్, వాడే నీ మనవాడు. ఆటోకి డబ్బులు ఇచ్చి పిలుచుకోండి రా. అవునా? రానా రానా బాబు. ఇదిగో బాబు నీ డబ్బులు. బాబోయ్, ఇంత పెద్ద ఇల్ల. మా మమ్మీ చెప్తుండేది మా అమ్మ వాళ్ళు రిచ్ అని, మరి ఇంత రిచ్ అనుకోలేదు. ఏను, నా బస్సు లేట్ అయిందా? ఏమైనా తిన్నావునా? అయ్యి చేతికి ఇవ్వమ్మా. నీ మర్దలు రా లహరి. లక్కంటే నిద్ర ఏమంత, పిల్ల బాగుంది, ఇల్లు బాగుంది. ఏమే పొట్టి, బాగున్నావా? అన్న వద్దులే లహరి, పేరుతోనే పిలుచు. సర్లే అమ్మమ్మ, నా రూమ్ చూపిస్తే నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను. వేరే రూమ్ ఎందుకు నానా? నా రూమ్ లోనే ఉందిరా. ఏమనకి ఏ మిల్లమ్మమ్మ, ఈ ఇంట్లో నాకు ఈ ఒక్క రూమ్ ఇచ్చే చాలు. అయ్యో, ఈ రూమ్ ఒకటేనా? ఈ ఇల్లంతా నీదే అనుకో నానా. రా, ఫోన్ చేద్దురా. చిచి, కింద కూర్చుంటే చీరలో కూర్చుందిరా. అలవాట్లో పొరపాటు. పైన కూర్చుంది నానా. అమ్మయ్యా, ఇన్ని ఐటమ్స్ ఆ, ఇవన్నీ నాకేనా అమ్మమ్మ? నీకేనా? కూర్చో. అబ్బా, సూపర్ టేస్ట్ అమ్మమ్మ. మా అమ్మ కూడా ఎప్పుడు ఇంత టేస్టింగ్ చేయలే. మీ అమ్మ ఎప్పుడైనా వంటింట్లోకి వస్తే కదా వంట తెలుసు. లహరి, ఏందమ్మమ్మ ఆ పాప అట్లా చేస్తుంది? దానికి కొంచెం ముక్కు మీద కోపం లేనానా? మా పైన ఎందుకమ్మా మా పాపకి అంత కోపము? మీ మీద ఏం కోపం లేదన్నానా? దానికి మగ పిల్లలు అంటే నచ్చదు. మొన్నటికి మొన్న స్కూల్లో ఒక పిల్లడు ఏదో అన్నాడని వాడు కాలేజీ డేంజర్. నువ్వు తింటుండు. అయ్యయ్యో, ఏంద్ర ఇట్లా చల్లుకున్నావు? అన్నది నేను కూడా నేర్పలేదా మీ నానమ్మ? అప్పుడేమైందా? ముందు ముందు ముసల పండగ.